YouTube channel so much love hashtag SML. So ఈ రోజు నేను పెయింటింగ్ వేస్తున్నా అన్నమాట. పెయింటింగ్ అంటే పెద్ద పెయింటింగ్ ఏం కాదు, నార్మల్ పెయింటింగ్ ఏ, సింపుల్ స్టెప్స్ ఆ. స్టెప్స్ కూడా ఉండవు, అది కూడా నార్మల్. చిన్నప్పుడు మనం పొటాటోలోని పొటాటో ఒక స్టాంప్ టైప్ మనకు నచ్చిన షేప్స్ కట్ చేసి దానికి పెయింట్ వేసి పేపర్ మీద అతికించే వాళ్ళం చూడు, ఇంప్రింట్ లెక్క. సో అలాగే సేమ్ ఈ పాడైపోయిన కాన్వాస్, ఈ కాన్వాస్ మీద నేను డ్రా చేయబోతున్నా అనమాట. అంటే డ్రా కాదు, ఇంప్రింట్ చేయబోతున్నా. సో ఏంటంటే ఈ కాన్వాస్ ఏంటంటే నేను యాక్చువల్లీ నా సెల్ఫ్ పోర్ట్రేట్ ట్రై చేశాను అనమాట గట్టిగా. అంటే నేను యూట్యూబ్లో నేర్చుకున్నవి, నేను నాకు తెలిసినంత వాటికి అవి చూసుకుంటూ లైక్ ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ అయితే అవ్వలేదు. కానీ వేర్ ఐ గెట్ సాటిస్ఫైడ్ ఇస్ దట్ అవుట్లైన్ బాగా వచ్చింది. ఐ టేక్ ఇట్ ఏ సెల్ఫ్ క్రెడిట్. సో దీన్ని ఇలా ఉంచేయలేం కదా అని చెప్పి దీని మీద ఏదైనా కొత్త పెయింటింగ్ ట్రై చేస్తున్నాం. హోప్ ఇట్ గోస్ వెల్. సో వితౌట్ ఎ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఈ టైప్ ఆఫ్ ఇంప్రింట్ నేను చేద్దాం అనుకుంటున్నాను. ప్రెజెంట్లీ ఈ ఇంప్రింట్ చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇన్స్టాలోని. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు క్రియేట్ అన్నమాట, టు రీక్రియేట్ ఇట్ దిస్ ఫ్రేమ్. ఇక్కడ నేను లీవ్స్ కలెక్ట్ చేస్తున్నాను అండ్ నేను డిఫరెంట్ షేప్స్ ఆఫ్ లీవ్స్ సెలెక్ట్ చేస్తున్నా, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి. అంటే లైక్ ఓవర్ లేయర్డ్ ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నమాట డిఫరెంట్ సైజ్ ఆఫ్ లీవ్స్ నేను కలెక్ట్ చేసింది, వీటితో నేను ఇంప్రింట్ చేయబోతున్నాను. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కింద బ్లాక్ కలర్ తీసుకున్నాను, అది మొత్తం కవర్ చేస్తున్నాను మొత్తం క్యాన్వాస్ని. అవుట్లైన్ ఏదైతే తీసుకున్నా అంతా కవర్ చేశాను అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ వెల్ డన్. అండ్ ఐ సెట్ ఇట్ లెట్ ఇట్ డ్రై ఫర్ గుడ్ ఫ్యూ మినిట్స్ అండ్ ఫైనల్లీ ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఒక 10 మినిట్స్ పట్టింది ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి. ఇట్స్ పర్ఫెక్ట్లీ వెల్ డ్రైడ్. ఇప్పుడు నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఒక లీఫ్ చూస్ చేసుకున్నాను అండ్ కలర్ నేను మ్యాక్సిమం గ్రీన్, ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ అవుట్. ఇక్కడ నేను ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నేను లీఫ్ ఒక బ్యాక్ సైడ్కి నేను పెయింట్ వేస్తున్నాను, బికాజ్ లీఫ్ ఒక బ్యాక్ సైడ్కి ఉన్న ప్యాటర్న్ అది ప్రింట్ అవుతుందని దాంతో చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైతే అది ఇంప్రింట్ చేస్తున్నానో కొంచెం లీఫ్ని ఒక ఫ్యూ సెకండ్స్ నేను ఉంచుతున్నాను అండ్ యూ నీడ్ టు ట్యాప్ ఆన్ ద లీఫ్ టు గెట్ సమ్ డీటెయిల్డ్ ప్యాటర్న్. అది చాలా బాగా వచ్చింది అండ్ లెట్స్ సీ ఫర్దర్లీ ఏమవుతుందో. అండ్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ కలర్ రిపీటెడ్లీ.
అండ్ ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను అండ్ నౌ గ్రీన్ టు గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను సో డిఫరెంట్ కలర్స్తో కూడా నేను ట్రై చేస్తున్నా బట్ ఇట్స్ కంపల్సరీ ఐఎమ్ యూజింగ్ దట్ గ్రీన్ ఎల్లో అండ్ కొంచెం నాకు ఏంటంటే ఆ ఫారెస్ట్ టైప్ ఆఫ్ లుక్ రావడం కోసం అని తీసుకున్నాను అన్నమాట సో మ్యాక్సిమమ్ నేను డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ ఎల్లోయిష్ గ్రీన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ ఆ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా అది ఒక ప్యాటర్న్ క్రియేట్ అయ్యింది అండ్ లీవ్ పెట్టే ఒక డైరెక్షన్ బట్టి కూడా మీకు ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుందన్నమాట సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్దర్లీ వాట్ ఇట్ హ్యాపెన్స్ లీఫ్ మీద లీఫ్ ఓవర్లాప్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ దీస్ డిఫరెంట్ కలర్స్ అది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ డూయింగ్ ఇట్ And this is the output, guys. Finally, I hope it went well. Seriously, actually, japan nenu asalu expect cheyaledu. It is the first time I was recording by myself, and I did it finally. And this is it. Nakaithe aa patterns ivanni chaala baa nachayi, leaf structures ivanni. Like it feels like ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అవుట్పుట్ వచ్చింది అండ్ లీవ్ ఒక పెట్టే ఒక డైరెక్షన్ దాన్ని బట్టి కూడా వస్తుంది అన్నమాట సో ఏంటంటే ఇంకా మీరు లీవ్ ఒక డైరెక్షన్ని అండ్ లీవ్ పెట్టిన తర్వాత మీరు ట్యాప్ చేయాలి లీవ్ని ఒక ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఫ్యూ సెకండ్స్ ఉంచి ఇలా వెనకాల ముందు నుంచి వెనకాల తీయాలన్నమాట సో మీకు ఆ ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ ద థింగ్ అబౌట్ దిస్ పెయింటింగ్ ఇస్ దట్ నాకు ఎక్కువ పెయింట్ పడలేదు నేను వాటర్ యూజ్ చేశాను వాటర్ ఒక మ్యాక్సిమం యూజ్ చేశాను వాటర్ అండ్ పెయింట్ ఈక్వల్ అమౌంట్లో యూజ్ చేశాను మీకు పెయింట్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట మీకు ప్యాటర్న్ రాకుండా నేను దీన్ని కవర్ చేయడానికి ఇంకో లీఫ్ వేసాను సో అది అట్లా వచ్చింది బట్ ఓకే ఐ ఫెల్ సో గుడ్ డూయింగ్ దిస్ కానీ నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు లీఫ్కి ఒక డైరెక్షన్ ఉన్న దాన్ని బట్టి మీరు పెయింట్ వేసి దానికి అతికించాలన్నమాట సో ఫైనలీ ఇట్ వెంట్ వెల్ ఫైనలీ ఐఎమ్ సో ఐ ఫీల్ సో గుడ్ యాక్చువల్లీ అబౌట్ దిస్ యా ఇంత బ్యూటిఫుల్గా వస్తున్నా అనుకోలేదు నేను డిస్ట్రాయ్ చేసిన కాన్వర్స్ని ఇలా మోల్డ్ చేయగలిగాను ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్ సో okay so that's it for today guys I hope you like the video you enjoy the video do share like comment and subscribe to our youtube channel and do follow us on facebook instagram so much love .sml see you in the next video bye
టేక్ కేర్, బాయ్ బాయ్.